అది భారత రాజధాని ఢిల్లీలోని లోధీ రోడ్డు. అక్కడ ఒక 11 అంతస్తుల భవనం ఉంది. అదే భారత విదేశీ నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, క్లుప్తంగా చెప్పాలంటే రా కార్యాలయం. ఈ భవనంలోకి అడుగు పెట్టగానే రా ఎంత గోప్యత పాటిస్తుందో అర్థమైపోతుంది. అక్కడ పనిచేసే సిబ్బందిని తప్ప ఎవరిని అంత తేలిగ్గా భవనంలోకి అనుమతించరు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ భవనంలోని ఏ గది తలుపుపైన పేర్లు కనిపించవు. ఎక్కడ ఏ అధికారి ఉంటారో తెలిపే బోర్డులు ఉండవు. ఈ సంస్థ అధికారులు తమ సంభాషణల్లో రా అనే మాటను ఎప్పుడూ వాడరు. ఒకవేళ ఆ పేరును తప్పనిసరి ప్రస్తావించాల్సి వస్తే RNW అని అంటారు. దీనికి ఒక కారణం ఉంది. రా అంటే అసంపూర్ణమైన అనే అర్థం వస్తుంది. అంతేకాదు రా అనే మాట నెగిటివ్ భావాన్ని సూచిస్తుంది. అందుకే ఆ సంస్థ అధికారులు రా అనే మాట వాడరు. రా రూపకర్త రామేశ్వర్నాథ్ కావ్. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ నిఘా సమాచారం సేకరించేందుకు అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, బ్రిటన్ నిఘా సంస్థ MI6 తరహాలో ఒక సంస్థను భారత్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 1968 ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా ఉన్న రామేశ్వర్నాథ్ కావ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏర్పాటుకు బ్లూ ప్రింట్ రూపొందించారు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు, తొలి డైరెక్టర్ కూడా ఆయనే. 1970 ప్రపంచంలోని టాప్ 5 ఇంటెలిజెన్స్ చీఫ్లలో రామేశ్వర్నాథ్ ఒకరని, 1982 ఫారిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ఫ్రాన్స్ అధినేత ప్రశంసించారు. రామేశ్వర్నాథ్ ఎన్నడూ వార్తల్లో కనిపించేందుకు ప్రయత్నించేవారు కాదు. రామేశ్వర్నాథ్ సహచరులతో పాటు కింది స్థాయి ఉద్యోగులతోనూ చాలా మర్యాదగా, మనసు నొప్పించకుండా మాట్లాడేవారని ఆయనతో కలిసి పనిచేసిన రా మాజీ ఉన్నతాధికారి జ్యోతి సిన్హా తెలిపారు. మిమ్మల్ని వ్యతిరేకించిన వ్యక్తిని విషంతోనే ఎందుకు చంపాలి, తేనెతో ఎందుకు చంపకూడదు అని రామేశ్వర్నాథ్ అనేవారని జ్యోతి సిన్హా చెప్పారు. ఎదుటి వ్యక్తులను మంచితనంతో మార్చాలన్నది రామేశ్వర్నాథ్ ఉద్దేశం. అప్పుడు యువకులుగా ఉన్న మేము ఆయన ఒక హీరోగా చూసేవాళ్ళమని చెప్పారు. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో, 1974 భారత్లో సిక్కిం విలీనంలో, సిక్కు వేర్పాటువాదం తీవ్రతను అంచనా వేయడంలో, 1980 ఇందిరాగాంధీ హయాంలో భారత అమెరికా సంబంధాలను మెరుగుపరచడంలో అనేక ఇతర అంశాల్లో రా కీలక పాత్ర పోషించింది. కశ్మీర్లో జరిగే కార్యకలాపాలను స్పష్టంగా విశ్లేషించలేకపోయిందనే ఆరోపణలను ఈ సంస్థ ఎదుర్కొంది. ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఘనత రాకు ఉందని, అయినా గొప్పలు చెప్పుకునేందుకు ఆ సంస్థ ఇష్టపడదని రా మాజీ డైరెక్టర్ AS దులత్ అన్నారు.